నయమాన హీరోగా ఉన్న అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. అందమైన మల్లె తీగల మీరు అల్లుకున్న మీ జీవితం ఓ అద్భుతం, ఓ అత్యద్భుతం, ఓ నిశ్శబ్ద ప్రభంజనం. ఇది మెగాయిమాలుగా నాకులా మెగాయిమాలు ఎందరికో ఆదర్శనీయం, ఆచరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం అనేది నిస్సందేహం, నిస్సంకోచం, నిస్సంశయం, నిర్వివాదం. అన్నయ్య, మీలో ఏదో ఒక మహత్తు దాగుంది. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అయిపోవాలనుకుంటారు, ఏదో ఒకటి అయిపోతూ ఉంటారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరు నిర్మాత కావచ్చు, ఒకరు దర్శకుడు కావచ్చు, ఇంకొక నటుడు కావచ్చు, లేదా రక్తదాత, లేదా ఒక నేత్రదాత, లేదా ఒక నాయకుడుగా ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలు ఎదుగుతూ ఉంటారన్నమాట. అందులో భాగంగా నా వంతు వచ్చేసరికి, ముఖ్యంగా నా వంతు వచ్చేసరికి నాకెందుకో కథా రచయిత కావాలనిపించింది. అది మీ నటించే చిత్రానికి మాత్రమే కావాలనిపించింది. ఇందులో భాగంగా నేను గతంలో తమరిని తమరి స్వగృహంలో కలవటం జరిగింది. అప్పుడు మీరు కథలు ఇలా తీసుకొని రావటం కాదమ్మా, దాన్ని రీసెంట్ చేయించుకొని వస్తే బాగుంటుందని చెప్పి నాకు మీరు సూచించడం జరిగింది. అలాగే మీరు సూచించిన తర్వాత ఇక మేము ఆగుతానా, వెంటనే దాన్ని తెలుగు సినీ రచయితల సంఘంలో నేను సభ్యుడిగా జాయిన్ అయ్యి ఆ కథని రీసెంట్ చేయించుకొని సిద్ధపరచుకోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు తమను కలుసుకొని ఆ కథని వివరించుకునే అవకాశం నాకు ఈ రోజు వరకు లభించలేదు. ఎందుకు ఇలా జరిగిందంటే, గతంలో మనకి ప్రజారాజ్యం పార్టీ కార్యాలయం ఉండేది, అక్కడ మన పార్టీ నాయకులు ఉండేవాళ్ళు. ఎవరిని ఒకరిని వారి పట్టుకుని వారి ద్వారా తమను కలుసుకునే వెసులుబాటు మాకు ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఉన్నదల్లా కేవలం ఫ్యాన్స్ నాయకులు మాత్రమే. అఖిల భారత చిరంజీవిత ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి మన రమణ స్వామినాయుడు గారికి వారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా ఆయన మౌనం వహించారు, ఏం సమాధానం చెప్పలేకపోయారు. అప్పుడు నాకేమనిపించిందంటే, ఈ అభిమాన నాయకులు ఉన్నవాళ్ళు సేవా కార్యక్రమాలే వారికి ఉన్నటువంటి పరమావధి. వారు ఇట్లా కథలు పట్టుకుని రచయితలుగా, నేను కథ చెప్తా, చిరంజీవి గారు నేను కథ చెప్తాను చెప్పి చాలా మంది వస్తుంటారు. వాళ్ళందరినీ కలపటం అనేది వాళ్ళ డ్యూటీ కాదు, అది వాళ్ళకి వాళ్ళని అడగటం కూడా వ్యక్తిగత ఆకాంక్ష కాబట్టి ఇది వాళ్ళని అడగటం సబబు కాదని చెప్పి నన్ను నేనే రియలైజ్ అయ్యి ఇక ఆయన అడగకుండా నాలో నేను మొదలు పడుతూ ఉన్నాయి. ఎలా చిరంజీవి గారు అన్నయ్య చిరంజీవి గారు ఇది చెప్పుకోవాలి అని నాలో నేను మొదలు పడుతూ నా చుట్టూ ఉన్న వాళ్ళకి దీన్ని వాళ్ళతో చర్చిస్తూ ఉండగా నాకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చిందనమాట. ఏంటంటే, సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఈ యొక్క ఆకాంక్షని అనేది మీ దృష్టికి తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. అందులో భాగంగానే ఈ రోజున ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది అన్నయ్య. అందుకే ఈ విధంగా ఈ రోజున మీ ముందుకు ఇలా రావడం జరిగింది అన్నయ్య. విషయం ఏంటంటే, మీరు జెంటిల్మెన్గా ఉన్నటువంటి వారు, మీరు మాటిస్తే ఎట్టి పరిస్థితుల్లో తప్పరు. కాకపోతే ఏంటంటే, ఆ కథను మీకు తీసుకొచ్చేటువంటి స్థాయి నాకు లేకపోవటం వల్ల చాలా ఆలస్యం జరిగిపోయింది. సరిగ్గా జరిగిపోయింది, గతంగా జరిగిందని జరిగిపోయింది. ఇప్పటికైనా సరే ఆ కథను మీ దృష్టికి తీసుకురావాలి, మీకు వివరించుకునే అవకాశం పొందాలని ఒక తపన ఈ రోజు కలగి ఉంది. ఎప్పుడు కూడా నేను ఆలస్యం అవుతున్నా సరే నమ్మకం, నిరీక్షణ లేవటం ఎప్పుడు నేను పక్కకు పెట్టలేదు. ఎలాగైనా చిరంజీవి గారు చెప్పుకుంటే ఈ కథకు ఒక న్యాయం జరిగిద్ది, ఇలా చెప్పుకోకుండా పక్కకు వేయటం అనేది నాకు మనస్కరించడం లేదనమాట. ఎలాగైనా చిరంజీవి గారు చేర్చుకోవాలి అనే మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి నాకు బలంగా నాలో ఇలా మిగిలిపోయింది ఈ యొక్క ఆకాంక్ష అనేది. అందుకనే ఈ రోజున ఇలా మీ ముందుకు రావడం జరిగింది. అనే మీరు ఒక్కసారి నన్ను మీరు పిలిపించండి, ఆ కథని తీసుకోమని నేను కోరటం లేదు, కేవలం వినమని మాత్రం కోరుతున్నా. నచ్చిందనుకోని స్వీకరించండి, నచ్చలేదనుకోని మో మఠంగా తిరస్కరించండి. అంతేగాని నేను స్వచ్ఛందంగా నా ప్రయత్నం నుంచి నేను నిన్నే తప్పుకుంటా, కథ బాగులేని పక్షంలో నన్ను నేనే స్వచ్ఛందంగా విరమించుకుంటా, నా యొక్క ఇన్నేళ్ల కళని ఒక పీడకలుగా మర్చిపోతా తప్పితే బలవంతంగా తీసుకోమని కోరటం అనేది జరగదన్నయ్య. ఎందుకంటే నేను మీ అభిమానుల్ని ఆదరించటంలో మీరు ఒక ముందుండే హీరో, అది నాకు అది నాకే కాదు ప్రతి ఒక్కరు తెలిసిన విషయం. అందుకని ఏదో ఒక రోజుకి చిరంజీవి గారు నన్ను ఆదరిస్తారు, ఫ్యాన్స్గా ఉన్న మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఒకటువంటి బలమైన నమ్మకంతో నేను ఇలాగ ఎన్నో ఏళ్ళుగా మీకు కథ చెప్పుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నా. అందులో నేను ఎంతగా ఎదురు చూస్తానంటే, సంపాదన, ఉద్యోగం, వివాహం వంటి వాటికి దూరంగా వ్యక్తిగత సుఖాలు సంతోషాలకు కకృతి పడకుండా కూర్చున్నా, నిల్చున్నా, భోంచేస్తున్నా, ఆకలి నిద్రిస్తున్నా సరే సత్యాన్వేషణే లక్ష్యంగా జీవించా, అభిమానమే ప్రపంచంగా బ్రతిక అలాంటి నేను అనే మీకు కథగా చెప్పుకున్న తర్వాత అది నచ్చకుంటే బలవంతంగా తీసుకుని నేను కోరం. ఎందుకంటే అభిమాన వేరు, సినిమా వేరు. సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం, ఏదో అభిమానంత మాత్రం కథ తీసుకోవాలని రూలేం లేదు. కాబట్టి అన్నయ్య, ఒక్కసారి నన్ను పిలిపించండి, నాకు ఎన్నో ఏళ్ళుగా ఉన్నటువంటి కళని మీరు ఒకసారి సాకారం చేయండి అన్న మీకు కథగా చెప్పుకోవటం కూడా నాకు గర్వకారణంగా భావిస్తున్నా. ఆ కథ మొత్తం కూడా మీరు విన్నక్కర్లేదన్నయ్య. ఆ కథకు సంబంధించినటువంటి స్టోరీ లైను, టైటిల్, ట్యాగ్ లైను,
ఆ కథకు సంబంధించిన మెసేజ్, ఆ కథకు సంబంధించినటువంటి ఆ కథకు ఎన్నుకున్నటువంటి కథా వస్తువుని మీరు విన్నా నాకు అందే చాలన్నయ్య. ఆ తర్వాత కథ నచ్చలేదు అనుకోండి, నన్ను నేనే ప్రయత్నం నుంచి నన్ను విరమించుకుంటా. ఆ కథ మీకు నచ్చలేదు అనుకోండి, ఈ ప్రయత్నం నుంచి నేనే విరమించుకుంటా. కానీ ఎట్టి పరిస్థితులు బలవంతంగా తీసుకోమని మాత్రం కోరటం అనేది జరగదు అన్నయ్య. అదేవిధంగా ఇప్పుడు నేను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే, కథ నచ్చింది అనుకోండి సంతోషం, నచ్చలేదు అనుకోండి ఆ అన్నయ్య చిరంజీవి గారిని కథ చెప్పుకున్నాను ఒక సంతృప్తి అని నాకు మిగిలింది. అది నాకు ఎప్పటికీ జీవితంలో ఒక మధురానుభూతిగా మిగిలిపోయింది. అదే అలాగనే అన్నయ్య, మీరు కథ ఓకే అయినా కాకపోయినప్పటికీ మీ యొక్క నటనకు ఒక అభిమానిగా నేను ఒక నట శిఖరం లేదా ఒక నట రాజస్వం అనేటువంటి ఒక బిరుదుని, ఈ రెండింటి లేదా ఒక బిరుదుని మీకు ఇవ్వాలని చెప్పి నాకు ఎన్నో ఏళ్ళుగా ఉంది అన్నయ్య. అదేవిధంగా మీ యొక్క జన్మదినం మీరు అభిమానుల్ని రక్తదాతలుగా, నేత్రదాతలుగా, సామాజిక బాధ్యులుగా తీర్చిదిద్దేటువంటి నేపథ్యం కనుక మీ యొక్క జన్మదినం అభిమానుల దినోత్సవంగా జరగాలి, జరపబడాలని చెప్పి నేను గతంలో ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో తమరు కలిసి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే లోతుగా ఏమనిపించిందంటే, మీ యొక్క జన్మదినం అభిమానుల దినోత్సవంగా కాదు, హీరోస్ డేగా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన వచ్చిందనమాట. ఎందుకంటే మేము నేను డెప్త్గా అంటే లోతుగా ఆలోచిస్తే మీరు ఒక రియల్ హీరోగా నాకు కనిపించారు. ఆ యొక్క మీ యొక్క జన్మదినాన్ని, మీ యొక్క అనగా మీ బర్త్డేని ఒక హీరోస్ డేగా జరపబడాలి, అలాగే మీ యొక్క నటనకు గాను ఒక అభిమానిగా నేను ఒక నట శిఖరం నటరాజేశ్వరంటే ఒక బిరుదుని ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన కలిగింది. అందుకు సంబంధించిన ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా నేను తయారు చేసుకుని ఉన్నాను. ఒక్కసారి మీరు పిలిపిస్తే కథ వింటే ఓకే అన్నయ్య, నచ్చితే ఓకే, లేకుంటే లేదు. నచ్చలేదు అనుకోండి మీకు నేను ఈ విజ్ఞాపన పత్రాన్ని అందించి ఈ విధంగానైనా నేను అన్నయ్యని కలుసుకున్నాను, అన్నయ్య కథ చెప్పుకుని ఒక విషయం లభించింది, అన్నయ్యకు నేను ఒక బిరుదునిచ్చాను, ఆయన నటనకు నటశేఖరం లేదా నటరాజుని ఒక బిరుదునిచ్చాను, ఆయన ఒక భర్తని ఒక హీరోస్ డేగా ఉండాలని చెప్పి నేను ఒక అన్నయ్యకు ఒక ఆలోచన అయినా చేయగలిగాను అని చెప్పి ఈ విధంగా నేను నన్ను నేను సంతృప్తికరంగా పడే అవకాశం నాకు ఉందన్నయ్య. అదేవిధంగా అభిమాన బంధం మీద అభిమానవాద సిద్ధాంతాన్ని నేను ఈ రోజున ప్రతిపాదించాను. ఆ యొక్క అభిమానవాదం యొక్క జెండాని ఎవరి శిఖరంపై ఎగరవేయాలి, ఆ యొక్క అభిమానవాదం యొక్క అజెండాని మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ సిలబస్లో పెట్టిన పాఠ్యాంశంగా చేర్పించాలని అలా ఆలోచనలు ఈ రోజున చేయగలుగుతున్నానంటే అదంతా మీ చలవే అన్నయ్య, మీ ప్రభావంతో జరిగింది. ఇప్పుడు ఉదాహరణకి మన భారత ప్రధాని ఉన్న మోడీ గారు ఉన్నారు, ఆయన యొక్క జన్మదినాన్ని ఒక డెమోక్రసీ డేస్ జరపాలని చెప్పి ఒక ఆలోచన తట్టింది. ఎందుకంటే ఆయన ఒక ఛాయవాలా ఉన్న వ్యక్తి భారత ప్రధాని అవటం అంటే అది ఒక వండర్ అన్నమాట. అది ప్రపంచంలో అత్యధిక ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి మన భారతదేశానికి అది గర్వకారణం అన్నమాట. ఇలా మోడీ గారనే కాదు, మిగతా సెలబ్రిటీ చాలా మంది ఉన్నారు. కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి మహోన్నత వ్యక్తి. ఆయన యొక్క జన్మదినం అనేది తెలంగాణ ఆత్మగౌరవ దినోత్సవంగా జరపబడాలి. ఎందుకంటే ఆయన తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అనమాట. ఇలా కేసీఆర్ గారు, ఇట్లా మోడీ గారే కాకుండా మిగతా సెలబ్రిటీలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు నిర్మించింది ఎవరు, డి రామనాయుడు గారు. ఆయన యొక్క జన్మదినం అనేది ఆయన యొక్క జయంతోత్సవం అనేది ప్రొడ్యూసర్స్ డేగా జరపబడితే బాగుంటుంది. ఇలా ఇవన్నీ ఆలోచనలు చేయగలిగానంటే అది మీ నుంచి నేను ఇన్స్పైర్ అవటం తప్ప ఇంకోటి కాదన్నయ్య. నీకులా మిమ్మల్ని చూసి ఎంతో మంది ఎన్నో రకాలు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు, ఏదో ఒకటి సాధిస్తూ ఉంటారు. అందులో భాగంగానే నేను కూడా కథారచితను అవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన కలిగింది. అది అందులో భాగంగానే కథని తయారు చేసుకోవటం, తమను కలవటం, తమరు మాకు రీసెంట్ చేసుకున్న సూచించడం జరిగింది. కానీ ఈరోజు వరకు అది తమను కలుసుకుని విన్నవించుకునే అవకాశం నాకు దొరకలేదు. కాబట్టి మీరు నాకు కల్పిస్తాను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ 1000 కళ్ళతో ఎదురు చూస్తూ సదాచిరు సేవలో బాల్యం మొదలు చిరంజీవి గారు చిరకాల అయ్యమాని బొనపల్లి హరికృష్ణ, ఖమ్మం, తెలంగాణ రాష్ట్రం. నా అయ్యమాని హీరో అన్నయ్య చిరంజీవి గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. అన్నయ్య హాయ్, మీ అయ్యమానిగా మీకు చిరు విజ్ఞప్తి. ఓ చిరంజీవ, ఓ అయ్యమాన దాయమ, ఓ భరతరత్నమ, అందమైన మల్లె తీగల మీరు అల్లుకున్న మీ జీవితం ఓ అద్భుతం, ఓ అత్యద్భుతం, ఓ నిశ్శబ్ద ప్రభంజనం. తెల్లని మల్లెల వలె సువాసనల సుగంధ భరితం, అలాంటి మీరు నాకులా మెగాయిమాలుగా ఉన్న ఎందరికో ఆదర్శనీయం, ఆచరణీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం అనేది ఓ నిస్సందేహం, ఓ నిస్సంకోచం, ఓ నిస్సంశయం, ఓ నిర్వివాదం. అన్నయ్య మీలో ఏదో ఒక మహత్తు దాగి ఉంది. మిమ్మల్ని చూసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి అయిపోవాలనుకుంటారు, అంతేకాదు ఏదో ఒకటి అయిపోతుంటారు. ఒకరు దర్శకుడు కావచ్చు, మరొక నిర్మాత కావచ్చు, ఇంకొక నటుడు కావచ్చు, నాయకుడు, రక్తదాత, నేత్రదాత, ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా వారి ఇష్టానుసారం అయిపోతుంటారు, ఎదిగేస్తూ ఉంటారు. సక్సెస్ఫుల్ పర్సన్గా ఉన్నటువంటి మీరు ఎదుటి వారిని ఇలా ఇన్స్పైర్ చేయటం అనేది ఎంతో కాలంగా ఓ ఆయన వైద్యగా వస్తుంది. ఆ క్రమంలో
నా వంతు వచ్చేసరికి కథా రచయితని అవలపించింది. అది మీ నటించే చిత్రానికి మాత్రమే. అందులో భాగంగా గతంలో తమను నేను కలుసుకోవడం జరిగింది. అలా కలవగానే కథలలో తీసుకుని రావటం కాదమ్మా, రిజిస్ట్రేషన్ చేయించుకొని వస్తే బాగుంటుందని చెప్పి తమను మాకు సూచించారు. అన్నయ్య మీరు సూచిస్తే ఇక నేను ఆగుతానా. వెంటనే తెలుగు సినీ రచయితల సంఘంలో సభ్యునిగా చేరి ఆ కథని రిజిస్ట్రేషన్ చేయించుకోవటం జరిగింది. కానీ అన్నయ్య ఈ రోజు వరకు తమను కలుసుకున్న అవకాశం వల్ల నాకు కలగలేదు. ఇదివరకైతే ఎవరి ద్వారా ఒకరి ద్వారా తమను కలుసుకున్న వెసులుబాటు నాకు కలిగేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అన్నయ్య తమను ఎలా కలవాలి అని చెప్పి నాలో నేను మొదలుపడుతూ ఉండేవాడిని. ఇది కలిసిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆ భగవంతుని ప్రతిరోజు అడుగుతూ ఉండేవాడిని. అన్నయ్య తమను కలుసుకోవటం అనేది నాకు ఒక అసాధ్యంగా మిగిలిపోయింది. ఎలా కలవాలి తమని అని చెప్పి నేను ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉండేవాడిని. ప్రతిరోజు భగవంతుణ్ణి అడుగుతూ ఉండేవాడిని. ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుండేవాడిని. అంతేకాకుండా నాలో నేను మతన పడుతూ కలిసిన ప్రతి ఒక్కరితో ఇదే విషయాన్ని మాట్లాడుతూ ఉండేవాడిని. ఈ కథని రిజిస్ట్రేషన్ చేయించిన అనంతరం తమరి దగ్గర తీసుకురావడంలో తప్పు నా వైపే ఉంది, కానీ తమరి వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేదు. తమను కలుసుకోవటం కోసం ప్రతిరోజు ఆ భగవంతుని అడుగుతుండేవాడిని, ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుండేవాడిని. కానీ అయినా మీరు తమను కలుసుకునే అవకాశం నాకు లభించేది కాదు. అంటే తమను కలుసుకునే అవకాశం ఎప్పుడు లభిస్తుందో, ఈ కథను ఎలా వివరించుకోవాలో అని చెప్పి నాలో నేను మదన పడుతూ ఉండేవాడిని. ప్రతి ఒక్కరితో మాట్లాడుతుండేవాడిని. ఆ సందర్భంలో నాకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. సోషల్ మీడియా వేదికగా అన్నయ్యని కలుసుకోవటమే ఉత్తమం అనిపించింది. అందుకని ఈ రోజున ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. అన్నయ్య ఈ వీడియో ద్వారా తమను కలుసుకునేటువంటి ఒక సువర్ణ అవకాశాన్ని నేను పొందాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. తప్పితే మీకు తలవంపు తెచ్చేటువంటి దురుద్దేశంతో మాత్రం కాదని చెప్పి సవినయంగా తమకు మనవి చేసుకుంటున్నాను. అన్నయ్య ఒకసారి మీరు నన్ను పిలిపించండి. కథను తీసుకోమని కోరటం లేదు, కథను వినమని మాత్రం కోరుతున్నాను. ఆ కథ నచ్చితేనే మీరు స్వీకరించండి, లేకుంటే నిర్మమాటంగా తిరస్కరించండి. కానీ తమరికి నేను సిద్ధపరచుకున్న కథని చెప్పుకునే అవకాశాన్ని మాత్రం నాకు కల్పించండి. అన్నయ్య ఈ కథ ఓకే అయినా కాకున్నా సరే తమరి యొక్క జన్మదినం, అన్నయ్య తమరి యొక్క జన్మదినాన్ని హైమాల దినోత్సవంగా జరపబడాలని చెప్పి గతంలో తమను కలిసి నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఆ తర్వాత లోతుగా ఆలోచించిన తర్వాత మీరు ఒక రియల్ హీరో, మీ యొక్క జన్మదినం అనగా మీ యొక్క బర్త్డేని హీరోస్ దగ్గర జరిపితే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన నాకు కలిగింది. దాంతోపాటుగా మీ యొక్క నటనకు గాను ఒక అభిమానిగా మీకు నటరాజసం లేదా నట శిఖరం లాంటి ఒక బిరుదును కూడా ప్రదానం చేయాలని చెప్పి నాలో ఒక ఆలోచన కలిగింది. అన్నయ్య కథ ఓకే అయినా కాకున్నా సరే తమరికి కథను వివరించుకునే అవకాశం పొందినందుకు నేను చాలా సంతోషపడతా. తప్పితే ఎక్కడో నిరాశ చెందను. ఎందుకంటే అన్నయ్య మీ యొక్క జన్మదినాన్ని హైమల దినోత్సవంగా జరపబడాలి అని చెప్పి గతంలో మీకు విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ చాలా లోతుగా ఆలోచించిన తర్వాత మీ యొక్క రియల్ హీరో, మీ యొక్క బర్త్డే హీరోస్ దగ్గర జరపబడాలి, మీ యొక్క నటనకు ఒక నటరాజసం లేదా ఒక నట శిఖరం లాంటి బిరుదుని అందజేయాలి అని చెప్పి నాకు ఆలోచన కలిగింది. అందుకు సంబంధించినటువంటి ఒక నా యొక్క విజ్ఞాపన పత్రాన్ని మీకు గిఫ్ట్గా ప్రదానం చేసి నా యొక్క ఈ కథా రచయితను అవ్వాలన్నటువంటి ప్రయత్నానికి ముగింపు పలుకుతానని చెప్పి నేను ఈ విధంగా మీ ముందు తెలియపరుచుకుంటున్నాను. మీరు తప్పకుండా నన్ను పిలిపిస్తారు, నా కథని వింటారు అనేటువంటి అనే కథ మొత్తం వినక్కర్లేదు. కథకు సంబంధించినటువంటి టైటిల్ని, ట్యాగ్లైన్ని, ఆ కథ ద్వారా సమాజానికి చెప్పాలనుకున్నటువంటి మెసేజ్ని, ఆ కథకు ఎన్నుకున్నటువంటి కథా వస్తువుని వింటే చాలు. బలమైన నమ్మకం నాలో మిగిలిపోయింది. అందుకేనేమో సంపాదన, ఉద్యోగం, వివాహం వంటి వాటికి దూరంగా వ్యక్తిగత సుఖాలకు, సంతోషాలకు కకృతి పడకుండా కూర్చున్నా, నిల్చున్నా, భోంచేస్తున్నా, ఆఖరికి నిద్రిస్తున్నా సరే సత్యాన్వేషణే లక్ష్యంగా జీవించా, అభిమానమే ప్రపంచంగా బ్రతికా. అన్నయ్య సినిమా వేరు, అభిమానం వేరు. సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం, దానిని నేను అర్థం చేసుకోగలను. బాగోలేని కథను మీరు తీస్తానంటే ఒక అభిమానిగా నేనే దాన్ని వ్యతిరేకిస్తా. ఎందుకంటే నా అభిమాన హీరో సినిమా బాగుండాలని చెప్పి కొనుక్కున్న అభిమానులో నేను ఒకటి. అన్నయ్య తప్పక మీరు ఈ విషయంపై స్పందిస్తారని, నన్ను మీరు పిలిపిస్తారని, మీకోసం నేను సిద్ధపరచుకున్న కథని చెప్పుకునే అవకాశం నాకు కల్పిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అదే పనిగా మీ కళ్ళతో ఎదురు చూస్తూ మీ మెగా అభిమాని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.